ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో లిడ్ క్యాప్ సంస్థ పునరుద్ధరించాలనేదే మెయిన్. ఎందుకంటే గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో లిడ్ క్యాప్ను పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. దీని మీద గత 6 సంవత్సరాల నుంచి మేమందరం కూడా చర్మకారుల సంఘాలు అందరం కలిసి మొత్తము రాష్ట్ర ప్రభుత్వంతో గత 6 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాము. కొన్ని మీటింగులు కూడా చేయడం జరిగింది లిడ్ క్యాప్ డైరెక్టర్ తోటి. కానీ బడ్జెట్ కేటాయింపులు లేవు. లెదర్ పార్కులు ఎక్కడున్నాయి అక్కడే ఉన్నాయి. కొన్ని దగ్గర ఇప్పుడు జమ్మికుండ లాంటి ప్లేస్లలో మిషనరీ కూడా ఉంది. అది మిషనరీ రస్ట్ పట్టిపోతుంది కానీ దాన్ని ఉపయోగంలో తీసుకురావట్లేదు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 140,000 మంది ఆర్టిజన్స్ ట్రైనింగ్ చేస్తున్నారండి. వీళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మిగతా సంస్థలకు ఏ విధంగా అయితే చైర్మన్లు పెట్టారో, ఇప్పుడు టూరిజం కార్పొరేషన్ ఉంది, దానికి అదేం పని చేస్తుందో మాకు తెలియదు కానీ ఎమ్మడే డిక్లేర్ ఆ విధంగా 35 కార్పొరేషన్లు దాదాపు 35 సంస్థలకు చైర్మన్లను డైరెక్టర్లు పెట్టడం జరిగింది. కానీ లిడ్ క్యాప్ సంస్థకు ఇది ఎప్పుడు ఏర్పడేది, 74 నుంచి ఈ సంస్థకు ఉంది, చైర్మన్లు ఉన్నారు. ఓన్లీ గత 10 సంవత్సరాల నుంచి దీనికి కార్యవర్గం లేదు. మేము ఒకటే డిమాండ్, గౌరవ ముఖ్యమంత్రి గారి డిమాండ్ చేస్తూ ఉన్నాము, లిడ్ క్యాప్ సంస్థను వెంటనే పునరుద్ధరించాలి, చైర్మన్ డైరెక్టర్లను నియమించి బడ్జెట్ దాదాపు, ఎందుకంటే ఈ యొక్క లెదర్ మెగా పార్కులు కావచ్చు, మీడియం పార్కులు కావచ్చు, మినీ పార్కులు కావచ్చు, ఏవైతే ల్యాండ్స్ కేటాయించి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ నుంచి మొదలు పెడితే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కూడా మరి దీనికి పార్కులకు ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది. ఆ ల్యాండ్స్లలో ఎమ్మడే మరి లెదర్ హబ్ క్రియేట్ చేయాలి, టెక్స్టైల్ హబ్ ఎలా క్రియేట్ చేశారో, తర్వాత మిగతా కుల సంఘాలకు ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో ఫైనాన్షియల్గా, అదేవిధంగా మరి లిడ్ క్యాప్ సంస్థను పునరుద్ధరించి ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి ఒక లెదర్ హబ్ క్రియేట్ చేయాలి. తెలంగాణ వస్తే చర్మకారుల బ్రతుకులు బాగుపడుతుంది అని ప్రధాన ఉద్దేశంతో చర్మకారులు చెప్పులు కుట్టేవాళ్ళు ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్న 100,000 మంది పోరాడి మేము తెలంగాణ తెచ్చుకుంటే, తెలంగాణ రాకముందేమో మాకు లిడ్ క్యాప్ సంస్థ ఉంది, తెలంగాణ రాకముందు మాకు లిడ్ క్యాప్ సంస్థ ఉమ్మడి రాష్ట్రంలో మాకు లిడ్ క్యాప్ సంస్థ ఉంది, దానికి చైర్మన్స్ ఉన్నారు, దానికి డైరెక్టర్స్ ఉన్నారు, దానికి ఆ సంస్థకు నిధులు కేటాయించారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత లిట్ క్యాప్ సంస్థని ఆంధ్ర వాళ్ళు కంటిన్యూషన్ చేసిండ్రు. ఈ నౌ ప్రజెంట్ ఈస్ దేర్, ఈ రోజు వరకు కూడా ఆంధ్ర వాళ్ళు చర్మ ఇలా లిట్ క్యాప్ సంస్థని ఈ రోజు కూడా వాళ్ళు చైర్మన్లని డైరెక్టర్లను ఇచ్చి వాళ్ళు ఈ రోజు కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి చెప్పు డప్పుకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ వాళ్ళకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి దాన్ని డెవలప్ చేస్తుంటే ఇక్కడ మాదిగల మీద కక్ష పెంచుకున్న కేసీఆర్ గారు ఈ ఇండస్ట్రీని స్వయం ప్రతిపత్తిగా నడిచిన 50 సంవత్సరాలు స్వయం ప్రతిపత్తిగా నడిచిన ఈ లెదర్ ఇండస్ట్రీని లిట్ క్యాప్ని ఆయన ఇండస్ట్రీకి టైప్ చేసి దీనికి చైర్మన్ని డైరెక్టర్ని అందరినీ కూడా లేకుండా గవర్నమెంట్ వాళ్ళతో కమిటీ వేయించి ఆ భూములని వేరే శాఖలకు వేస్తూ కుళ్ళగొడతాడు. మేము ఈ తెలంగాణ మేము ఇందిరమ్మ రాజ్యం రావాలంటే మా బతుకులు బాగుపడతాయి అని మేము ఒక గాంధీ భవన్లో బూట్ పాలిష్ కార్యక్రమం 1,000 మందితో బూట్ పాలిష్ కార్యక్రమం చేసి, అట్లాగే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బూట్ పాలిష్ కార్యక్రమం చేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చినాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.